బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మిథిలీ తుఫానుగా బలపడింది దీంతో రానున్న రెండు రోజుల్లో ఏపీలోని పది జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ప్రత్యేకించి ఈ నెల పంతొమ్మిది ఇరవై తేదీల్లో పలు జిల్లాల్లో కుండపోత వర్షం కురిసే అవకాశాలున్నాయని ప్రకటించింది ఇక తమిళనాడులో గత రెండు రోజులుగా ఆకాశం మేఘావృతమైన ఎక్కడా చిరుజల్లులు కూడా పడలేదు శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎండ కాసింది ఈ నేపథ్యంలో నేడు సాయంత్రం నుంచి నగరంలో మళ్లీ చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు బంగాళాఖాతంలో ఏర్పడిన మిథిలి తుఫాన్ బంగ్లాదేశ్ సముద్ర తీరాన్ని దాటనుంది తీరం దాటే సమయంలో బంగ్లాదేశ్లోని తీర ప్రాంతాల్లో గంటకు ఎనభై కిలోమీటర్ల వేగంగా గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో తమిళనాడులోని కన్యాకుమారి తిరునల్వేలి తెన్కాశి తుత్తుకూడి విరుదునగర్ కోయంబత్తూర్ నీలగిరి రామనాథపురం శివగంగా పుదుకోట జిల్లాల్లో శనివారం ఉదయం నుంచి ఆదివారం సాయంత్రం వరకు కుండపోత వర్షం కురిసే అవకాశం ఉంది చెన్నై సహా సబర్బన్ ప్రాంతాల్లో శనివారం సాయంత్రం నుంచి మోస్తారుగా వర్షం కురుస్తుందని వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు తెలిపారు జాలర్లు మరో మూడు రోజుల పాటు చేపల వేటకు వెళ్లకపోవడమే మంచిదని హెచ్చరించారు బంగాళాఖాతంలో శనివారం సాయంత్రం నుంచి గంటకు యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని ప్రకటించారు ఏది ఏమైనప్పటికీ ఈ నెల పంతొమ్మిది తర్వాతే మళ్లీ రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తాయని వివరించారు